దళితులను అవమానించే టీడీపీ నాయకులకు పుట్టగతులు ఉండవని వైసీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు బత్తుల దేవానంద్ అన్నారు. ఎస్ఐ అనురాధపై టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఐ అనురాధను అవమానించిన టీడీపీ నాయకులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ కల్పించడం కోసం, శాంతి భద్రత కాపాడటం కోసం మరి పోలీసు వారు దళితులైనటువంటి ఎస్ఐ గారు అనురాధ గారు శాంతి భద్రతలు నిర్వహిస్తుంటే మరి ఒక మహిళా కమిషన్ చైర్మన్గా చేసి ఎమ్మెల్యేగా చేసి అటువంటి రాజకుమారి గారు అనుచితంగా దళితులు దరిద్రులు అని సంబోధించడం చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఈ దళితుల మీద దాడులు ఆగట్లేదు. ఈ టీడీపీ వాళ్ళకి దళితులంటే చాలా చులకనాభావంగా ఉంది, వాళ్ళకి పొగరు నెత్తికెక్కినట్టుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఒక ఆదినారాయణ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు, మురిముఖ్యంగా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఆ తర్వాత వరల రామయ్య కానీ, అంటే ఒక దళితుడైన వరల రామయ్య కూడా టీడీపీలో చేరితే తల అతనికి కూడా తల నెత్తికెక్కినట్టుంది. దళితులంటే చులకనాభావం. అట్లానే మరి ఇంకో ఎవరు మాట్లాడారు కాదు, ఇట్లా ప్రతి వాళ్ళు కూడా దళితుల్ని చులకనాభావం చూడటం ఎంత దారుణమైన పరిస్థితి అంటే టీడీపీ వాళ్ళు కూడా చెబుతున్నాం. అనురాధ గారు ఒక్కలే కాదు, ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. మీ అంత చూస్తాం, మీ అంత చూడబట్టే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు గ్యారంటీగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ మీకు ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ టీడీపీ ఈ రాష్ట్రంలో అధికారం రాదని తెలియజేసుకుంటాం. మరి ప్రభుత్వం మరి అక్కడ ఎలాంటి కళలు జరగలేదని చెప్పి, ఇది కేవలం ప్రభుత్వమే భరదానికి అని చెప్పి మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నేను 30 యాక్ట్ మరి 1 భద్రత అమలుందని చెప్పి ముఖ్య నాయకుడు ఎక్కడ వెళ్ళొద్దని చెప్పి ఇటు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు మొత్తాన్ని అదుపులో తీసుకుంటుంటే దాని క్రమంలో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి హౌస్కి వెళ్ళే దారిలో మరి ఒక లేడీ ఎస్ఐ మరి ఒక దళిత ఎస్ఐ గారిని మరి నన్నపనే రాజకుమారి గారు మరి ఆమె మీరు దళితులు అయ్యని దూషించి ఆమెను అవమానించింది. ఆమె అనుచరుల మీద ఆమె మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి తక్షణమే మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చలో ఆత్మకూరు మరి అనే ఒక నినాదంతో టీడీపీ నాయకులంతా కలిసి మరి ఆత్మకూరు సంఘటన ఏదో జరిగింది, టీడీపీ వాళ్ళ మీద మరి ఏదో అఘాయిత్యాలు చేశారని చెప్పి పరుగు పరుగున టీడీపీ వాళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన సంఘటన వేరు, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు ఆ సంఘటనే మరి పక్కన పెట్టేసేసి దళిత నాయకుల దళితుల మీద ఈ విధంగా మరి వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నోరు పారేసుకోవటం ఇది మొట్టమొదటిసారి కాదండి. మరి ఇది పదే పదే జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి మరి మేము హెచ్చరిస్తూ ఉన్నాము, ఎందుకంటే దళితుల వల్ల మీరు కూడా ఒకనొక టైంలో ముఖ్యమంత్రిగా చేశారు, మీ యొక్క మంత్రివర్గంలో కూడా దళితులు ఉన్నారు, మరి ఎందుకు మీరు ఈ విధంగా దళితులను అవమానిస్తూ ఉన్నారు, మరి చింతమంది ప్రభాకర్ కానీ వనజాక్షి విషయంలో ఏ విధంగా చేశాడు, మరి మీరైతే ఎస్సీల్లో పుట్టాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మరి ఈ రోజున చూస్తేనేమో నన్నపరేని రాజకుమారి గారు ఒక మహిళా కమిషనర్ అయ్యండి, మా ఎస్ఐ అనురాధ గారి మీద మరి దళితులను అవమానకరంగా మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత గల మరి పోలీస్ అధికారి మీద ఈ విధంగా నోరు బారేసుకోవడం అనేది చాలా నీచంగా పరిణమిస్తూ ఉన్నాయండి. ఈ సంఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి, దయచేసి మీరు గమనించండి. దళితులు ఎవరైతే టీడీపీలో ఉన్నారో మీరు ఒక్కసారి సిగ్గు తెచ్చుకొని మరి దళితుల్ని ఈ విధంగా అవమానిస్తూ ఉన్నారు, ఈ పార్టీ మాకు అవసరమా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి టీడీపీ పార్టీలో ఉన్న దళితులకు మేము పిలుపునిస్తూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు పెద్దపెట్ట వేశారు, దళితులు ఎవరైతే ఉన్నారో మరి నమ్మకానికి మారిపేరుగా ఏ నాయకుడిని అయితే ఏ పార్టీని అయితే నమ్ముకొని ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తారు. మరి దయచేసి దళితులందరూ ఏకమయ్యి ఈ యొక్క మరి టీడీపీ నాయకులు అగ్రగురాల్లో ఉన్నటువంటి వారు దళితులను అవమానిస్తున్న తీరుని మీరు సంఘటితంగా ఎదుర్కోవాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నామండి. కులగచ్చి కులగచ్చి.